నా పేరు పవన్ అండి మాది గుంటూరు ఈ మా పొంగనూరావుల ఫామ్ ఇది ఇక్కడ గుంటూరు దగ్గర పెద్దపల్లకూరులో ఉంటుంది ఇక్కడ మా దగ్గర ఒక 15 దాదాపు పొంగనూరావులు ఉన్నాయి ఆవులు గాని దూడలు గాని గెత్తలు గాని ఉన్నాయి యాక్చువల్గా మేము ఫస్ట్ అసలు ఒంగోలు ఆవుల కోసం అని ట్రై చేసినప్పుడు మంచి ఆవులు పెద్దవి దొరకలేదండి మాకు అప్పుడు మా కామన్ ఫ్రెండ్ వల్లభనేని భానుప్రకాష్ గారని యలమర్రు కృష్ణా జిల్లా ఆయన గైడెన్స్లో ఇలా పొంగనూరు ఆవులు ఎక్స్టెన్షన్ అయిపోతున్నాయి వీటిని కలెక్ట్ చేసి వీటిని పెంచితే బాగుంటుందని ఆయన చెప్తే అప్పుడు ఆయనే మాకు ఇప్పించారు ఆవులు అంబాజీపేట దగ్గర ఒకటి అలా బయట కొన్నాము ఒక బుల్లేమో హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాము ఇక ఆ తర్వాత మేము మా దగ్గర ఈ లామ్ ఫామ్లో పలంనర్ నుంచి వచ్చిన ఈ యానిమల్స్ అప్పుడు 55, 53 అని రెండు బుల్స్ ఉండేవి వాటిని పెట్టి బ్రీడ్ చేస్తే మా దగ్గర కాఫ్స్ వచ్చాయి తర్వాత మాది బుల్లు మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం అది యాక్చువల్గా అమలాపురం ఉంది బుల్ అది తర్వాత తెలుసుకున్నాం మనం తెచ్చి మన దగ్గరికి వచ్చిన తర్వాత తర్వాత ఏంటంటే మనం రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మనకు అర్థమైంది మనది డిఫరెంట్ బ్లడ్ లైను మిగతా వాటన్నిటితోనూ ఈ అంటే ఈ సోకాల్డ్ పొలంనేరు నుంచి వచ్చిన ఫామ్కి దానికి సంబంధం లేదు డిఫరెంట్ బ్లడ్ లైన్ అని తెలిసి మన దగ్గర ఉన్న ఆవుల్ని వాటితో బ్రీడ్ చేసామన్నమాట ఒంగనూరు అంటే పొట్టి అని కాదండి పొట్టివి డ్వార్ఫ్ బ్రీడ్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో వాళ్ళ బ్రీడ్ ఉంది తర్వాత మల్నాడుగడ్డ అని కర్ణాటక వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నాయి తర్వాత ఇటు కల్కటా వెస్ట్ బెంగాల్ వెళ్తే బోనీ అని ఉన్నాయి ఒరిస్సాలో కూడా పొట్టి యానిమల్స్ ఉంటాయి సో పొంగనూరు ఈజ్ నథింగ్ బట్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ అ డ్వార్ఫ్ బ్రీడ్ ఆఫ్ ఒంగోలు అండి సో కొంచెం లెందీ యానిమల్ హైట్ వచ్చేసి 36 to 41 ఇంచెస్ 42 ఇంచెస్ వరకు ఉంటాయి మేల్స్ ఫీమేల్స్ 41 ఇంచెస్ వరకు ఉంటాయి కొంచెం స్లాంటింగ్గా ఉంటాయి అండ్ మంచి మోపురాలు అందమైన మొక్కలు టెయిల్ తోక వచ్చేసి కుచ్చు నేలకంతా ఉంటుంది తోక కింద దాకుండి కుచ్చు తక్కువ నేలకంతా ఉంటుంది అలా కొన్ని క్యారెక్టర్స్ డిఫైన్ చేసి ఏనుగు మలుగని అలా సెలెక్ట్ చేసి చేస్తున్నాం యాక్చువల్గా సార్ ఇవి మొత్తం మీద ప్యూర్ బ్రీడ్స్ పొంగనూరు అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటే 13 జిల్లాలు ఆంధ్రాలో కానివ్వండి అంతకుముందు కంబైన్డ్ ఆంధ్రాలో కానీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ మాత్రమే ఉండేది ఈవెన్ పలంనేర్ ఫామ్లో ఒక 50 యానిమల్స్ బయట ఏదన్నా మొత్తం మీద కలిపి ఒక 100, 120 యానిమల్స్ మాత్రమే ఉండేవి ఈ మధ్య ఏంటంటే ఈ పొంగనూరు లెవ్వు అనేది కొంత క్రేజ్ రావటం దానికి తోడు లేదో వెంకటేశ్వర స్వామికి అభిషేకానికి వాడతారు అది ఇదని ఒక ట్రెండ్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొంగనూరావు కావాలి పొంగనూరావు కావాలంటాం ఈ మధ్యలో ఈ దళారులు బ్రోకర్స్ ఈ షార్టెస్ట్ యానిమల్స్ ఆ పక్క రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి వాటిని అమ్మటం అయ్యే పొంగనూరు అని మన వాళ్ళు నమ్మి ఈ లామ్ ఫామ్ నుంచి తీసుకెళ్ళి ఈ ఇన్సెమినేట్ చేసి షార్టెస్ట్ బుల్స్ కాబట్టి వాటికి వేస్తుంటే చిన్న చిన్న దోళ్ళు పడుతున్నాయి వాటిల్లో కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఈ మినియేచర్ పొంగనూరు అని మీరు అడిగింది ఈ సోకాల్డ్ ఈ క్రాస్ బ్రెడ్ ఇదివరకు వచ్చిన ఈ షార్టెస్ట్ కౌస్ ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ కొంచెం మీడియం సైజ్ కాంపాక్ట్ యానిమల్స్ ఎక్కువ ఉండేవి వాటికి వాళ్ళు అప్పుడు జెర్సీలు అవి చేసినప్పుడు కొంచెం చిన్న చిన్న యానిమల్స్ వచ్చినాయి వాటికి పొంగనూరు వేసినప్పుడు ఈ మరీ షార్టెస్ట్ సైజులు వచ్చినాయి వాటిని మళ్ళీ వీళ్ళు ఈ డిఫరెంట్ బుల్స్ ఆఫ్ సెమెన్ వేసి బ్రీడ్ చేసినప్పుడు మరి చిన్న చిన్న దోళ్ళు పడుతున్నాయి వాటిని మినియేచర్ పొంగనూరు అని మరీ ఎక్కువగా ఈ మధ్య ప్రాపగేట్ చేసి వాటిని పొంగనూరు అని అమ్మటం షార్టెస్ట్ చూడటానికి చిన్నగా ఉండి మెయింటెనెన్స్ ఫ్రీ యానిమల్స్ అని చెప్పి జనాలు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెద్ద వాటిని మేపలేక ప్లేస్ కన్స్ట్రెయింట్ కానివ్వండి మేత కానివ్వండి ఖర్చులు కానివ్వండి ఏది చూసినా కానీ ఇవి బాగున్నాయని వీటి మీద మొగ్గు చూపి పెంచుతున్నారు సో అందువల్ల ఇవి బాగా ఇదేని యాక్చువల్గా అది ఇదివరకు కూడా చిత్తూరు దగ్గర లేవండి అవన్నీ అప్పుడు పాత ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ మన పిఠాపురం జమీందార్ గారు వాళ్ళు ఏదో రిలేషన్లో యానిమల్స్ని ఇక్కడ మామిడి తోటల్లో మెన్యూరింగ్కి వాటికి బాగుంటుంది చెట్లు అవి పాడు చేయకుండా న్యాచురల్ మెన్యూరింగ్ జరుగుతుంది ఇప్పుడు మేము ఇక్కడ ఈ చెట్ల కింద వదిలిపెట్టాం నేరేడు చెట్లు సపోటాలు వీటి కింద ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో
వాళ్ళు అప్పుడు వాళ్ళ తోటల్లో అలా వదిలిపెడితే ఫ్రీగా మెన్యూరింగ్ అది జరుగుతుంది బాగుంటుంది అని చెప్పి చెట్లాగం అవ్వకుండా బ్రీడ్ కూడా డెవలప్ అవుతుంది అని తెప్పించుకొని వాళ్ళు డెవలప్ చేశారు యాక్చువల్గా ఈస్ట్ గోదావరిలో. వాళ్ళ తదనంతరం ఇంకా అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళకి వీళ్ళకి ఈ బ్రాహ్మిన్స్ అంటే ఈ గుళ్ళో పనిచేసే పూజారులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవ్వటం వాళ్ళు వాటిని అంటే వాళ్ళ ఇంట్లోకి సరిపడా ఇవి ఒక లీటర్నర రెండు లీటర్లు పూటకు పాలిస్తాయి ఒక ఫ్యామిలీకి సరిపడా మినేచర్ కో బాగుంటుందని వాళ్ళకి దానాలు ఇవ్వటం వాళ్ళు అమ్ముకున్నవి కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు పెంచినవి కానివ్వండి అలా ఈ పొంగనూరు డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఆ ఆరిజిన్ అక్కడ పుట్టింది కాబట్టి దానికి పొంగనూరు అని నేమ్ చేశారు. పొంగనూరు అంతరించిపోవటానికి కారణం అంటే ఈ అసలు మొదటి నుంచి కూడా అన్ని నెంబర్ ఆఫ్ యానిమల్స్ పెద్దగా లేవండి. మనకు తెలిసి మనం బ్రీడ్ చేద్దామని మేము అంటే సే లైక్ 2011 ఆ టైంలో మేము ఎతికినప్పుడే ఆల్మోస్ట్ అసలు పొంగనూరా అంటే ఏంటి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు పొంగనూరు అనేది ఒక బ్రీడ్ ఉందని కూడా తెలియదు జనానికి. సో ఇది ఇది అని అప్పుడు అక్కడ పొలంనేరు సైంటిస్టులు అల్లిళ్ళు చెప్తే ఇక డిఫైన్ చేసుకొని ఎతికితే మనకు అప్పుడు ఆ ఏరియాలో దొరికినాయి తెచ్చుకున్నాం. ఆ తర్వాత ప్రాపగేట్ అయినాయి. ఇంకా కమర్షియల్ వే ఆలోచించకపోవటానికి అనేది ఏం లేదండి. ఇప్పుడు మాకు ఈ ఆర్గానిక్ యాక్చువల్గా ఈ ఫ్రూట్స్ ట్రీస్ మాకు మా ఫ్రెండ్ సర్కిల్ మాకు వాడుకోవటానికి ఉంటుంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ యాక్చువల్గా ఇవన్నీ ప్లాంట్ చేయడం జరిగింది. ఆర్గానిక్ చేయాలంటే మాకు ఈ రోజున్న పరిస్థితుల్లో లేబర్తో ఇవన్నీ మనం చేయలేని పరిస్థితి కాబట్టి ఈ న్యాచురల్ మెన్యూరింగ్ అది జరుగుతుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా చెట్ల కిందలో వదిలేసాం తిరుగుతుంది న్యాచురల్ మెన్యూరింగ్ అవి ఫ్రీగా ఉంటాయి. ఆవు మూత్రం కానివ్వండి పేడ కానీ న్యాచురల్ మెన్యూరింగ్ ఇయర్లీ వన్స్ దీన్ని మేము వ్యవసాయం చేస్తాం. ఇక్కడ అంతే మధ్యలో చేసి వదిలేస్తే మళ్ళీ ఇయర్ లాంగ్ లాగదు మళ్ళీ ఒక మారుస్తూ ఉంటాం. సో జరుగుతుంది కనుక మనకి వాటికి మనకు పెద్ద శ్రమ తెలియలేదు. సో కమర్షియల్ అంటే న్యాచురల్ మెన్యూరింగ్ అంతే అనుకోవచ్చు అంతే. ఒక లీటర్నర రెండు లీటర్లు పాలిస్తాయి. యాక్చువల్గా ఏంటంటే అండి వీటికి న్యూట్రిషన్ వాల్యూ కొంచెం ఎక్కువ అండి. ఇన్ ద సెన్స్ కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ. ఈవెన్ మా దగ్గర ఒంగోలు ఆవులు ఉన్నాయి వాటికి వీటికి కూడా అంటే ఇప్పుడు మా పెద్ద ఉండే చనిపోయింది దాని దగ్గర మేము పాలు తీసి చూసి ఆ ఫ్యాట్ పర్సంటేజ్ అది చూసినప్పుడు ఫ్యాట్ పర్సంటేజు అదే బాగుంది. ఈవెన్ పెరుగు తోడుబెట్టి పెరుగు వేసి ట్రైల్ వేసినప్పుడు టేస్ట్ కూడా అవి పెరుగు అది కూడా చాలా బాగుంది. సో న్యూట్రిషనల్ వాల్యూ అమృతం అంటే మేబీ వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు కానీ అంత ఇదే ఉండదు. బట్ స్టిల్ పొంగనూరు బాగుంటుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ టేస్ట్ క్వాలిటీ. కంపారిటివ్లీ ఒక ఒంగోలు ఆవుకి అయ్యే దాణా కానివ్వండి మేత ఖర్చులతో ఇవి ఒక రెండు మూడు యానిమల్స్ అదే ఫీడింగ్తో వీటిని మనం మేపచ్చు. సో కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ వైజ్ మనం మంచి బ్రీడు సెలెక్టివ్గా తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుంది. పెద్ద ఖర్చు వాటితో పోల్చుకుంటే ఇది పెద్ద ఖర్చు ఏం కాదండి. అంటే ఒక ఒంగోలు ఆవుకి బాగా మేపే ఒక ఒంగోలు ఆవు ఖర్చుతో ఇవి రెండు మూడు యానిమల్స్ మేపచ్చు. అట్ ద సేమ్ టైమ్ లీటర్నర రెండు లీటర్లు పాలిస్తాయండి పూటకి మంచి యానిమల్ మంచి కండిషన్లో మనం బాగా మేపి బాగా చేస్తే ఇస్తాయి. సో బాగుంటుంది. ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఈ పొంగనూరు వాటిలో కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ. ఈవెన్ పెరుగు టేస్టీగా ఉంటుంది ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి నెయ్యి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు గేదెల్లోకి వచ్చేప్పటికి 9-10% ఫ్యాట్లు అంటారు. యావరేజ్న రైతు వారీగా మనకు కేంద్రాలకు పోసే 7-8 అంతకన్నా ఉండవు. ఎక్కడో ఒక చోట ఒకళ్ళిద్దరి దగ్గర 9-10 ఉంటాయి. ఇవి యావరేజ్ని వచ్చినప్పటికి 5-6% కన్నా రాదు ఇవి. సో 5-6% అనేది నార్మల్ అండి. అది ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అదే ఉండదు. ఎప్పుడైనా అండి ఇప్పుడు లిమిటెడ్ క్వాంటిటీ మిల్క్ ఇచ్చేది లెట్ ఇట్ బి ఈవెన్ గేదైనా కానీ ఒంగోలు అవనివ్వండి షాహివాల్ అవనివ్వండి తక్కువ పాలు ఇచ్చే దాని దగ్గర మిల్క్ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి. పాలు ఎక్కువ ఇచ్చే వాటిల్లో పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ తగ్గుతుంది. ఎందుకంటే క్వాంటిటీ బేస్ మీద మీకు ఆ ప్రొడక్షన్లో అది మిల్క్ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. సో ఆబ్వియస్గా ఆ ఈక్వేషన్ అన్న అయ్యి ఉండొచ్చు. సో సైంటిఫిక్ స్టడీస్ అయితే మనకి లేవు దీని మీద. మేము అలా అనుకుంటున్నాం మరి. దీనికి ఇదే రేటు అనేది మనం డిఫైన్ చేయడానికి ఏం లేదు. 5 లక్షలు అనేది అసలు అంత రేటు లేదులేండి. ఏదో ఇక ఎవరన్నా తెలియని వాళ్ళు ఈ మధ్యవర్తులు ఎవరన్నా కొత్తగా కొనాలనే ఇంట్రెస్ట్ ఉండి దొరకట్లేదు
ఎంత పెట్టైనా కొనాలి అనే ఇంట్రెస్ట్ ఉండి కొందల్చుకున్న వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు చెప్పి అమ్ముతున్నారు యాక్చువల్ మార్కెట్ అయితే 5 లక్షలు 6 లక్షలు మార్కెట్ ఏం లేదులేండి ఇదేంటంటే ఇప్పుడు లోకల్ గా వీళ్ళు క్రియేట్ చేసిన ట్రెండ్ వాటిని బేస్ చేసుకొని 5 లక్షలు 6 లక్షలు అనేది జరుగుతుంది మోస్ట్ పార్టిక్యులర్లీ ఆ ఈస్ట్ గోదావరి జిల్లాలో అసలు మామూలుగానే కపిలవాలి అన్న పొంగనూరు అన్న వాళ్ళు చెప్పటమే 6-7 లక్షలు చెప్తారు కొనటం కూడా వాళ్ళు అలాగే జరిగింది జరిగిందా లేదా అనేది మనకు తెలియదు 6-7 లక్షలకు జరిగిందని చెప్తుంటారు సో నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ దగ్గర కూడా అలాగే కొన్నారని చెప్తున్నారు కానీ మరి అది ఎంత అనేది తెలియదు మనకు ట్రూత్ మినియేచర్ డ్వార్ఫ్ బ్రీడ్ ఆఫ్ ఒంగోలు నా దృష్టిలో డ్వార్ఫ్ బ్రీడ్ ఆఫ్ ఒంగోలేనండి స్పెషల్గా క్యారెక్టర్స్ అంటే ఏం లేదండి ఎవరి ఇయర్ కట్టడం ఏంటో లీటర్ లీటర్నర్ పాలిస్తే దాని బాడీ క్యాపబిలిటీ దాని సైజుని బట్టి దాన్ని తింటది ఆ తినదాన్ని బట్టి లీటర్ లీటర్న లీటర్నర మంచి ఆవు కొంచెం ఈతల 3-4 ఈతల అయితే 2 లీటర్ల వరకు ఇచ్చినాయి సో అంతే సో వీటికి ఏదో ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఏ ఉండవు మంచి ఆవులు ఏంటంటే తక్కువ ప్లేస్లో లిమిటెడ్గా సరదాగా మేపుకోవడానికి మన ఇంట్లో వాడుకోవడానికి బాగుంటుంది అటు పాలు అంతవరకు మనకి ఉపయోగపడి అదే రండి ప్రైస్ మనం చెప్పలేము ఇప్పుడు మనం అదే ఆవు ఇప్పుడు 50,000కు దొరకవచ్చు అదే 5 లక్షలకి దొరకవచ్చు అది ప్రైస్ అనేది మనం డిఫైన్ చేయలేము ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ వాళ్ళ ఇద్దరు బోత్ ఇంట్రెస్ట్ కామన్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఈ రేట్ అని మనం దాన్ని ఫిక్స్ చేయలేము ఇప్పుడు మా దగ్గర ఉంది ఇది ఇదే 50,000 అనొచ్చు ఇదే 5 లక్షలు అనొచ్చు అది మనం అమ్మిన రోజున అమ్మదలుచుకున్న రోజున మనం చెప్పిన రోజు కొనేవాళ్ళు వచ్చి ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది వాళ్ళ అవసరాన్ని బట్టి మనం చెప్పేదాన్ని బట్టి అది డిపెండ్ ఉంటుంది కానీ ఇదే రేటు అనేది అసలు పొంగనూరుకి ఎప్పుడూ లేదండి మీరు ఇందాక అడిగినట్టు ఆ గోదావరి జిల్లాలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్టు 5-6 లక్షల రూపాయలకి ఏం లేదు 5-6 లక్షలు పెట్టి ఈరోజు ఏం జరుగుతుందంటే అండి ఆ పర్టికులర్లీ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఈ తెలిసి తెలియక ఈ పొంగనూరు అనేది క్రేజ్ ఉందనేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఈ షార్టెస్ట్ యానిమల్స్ని తీసుకురావటం ఈ సెమెన్ అవైలబిలిటీ అబండెంట్గా దొరకటం అది ఆల్డాలో వాళ్ళు ఇవ్వటం కానివ్వండి ప్రైవేట్ సెమెన్ బ్యాంక్ ఇప్పుడు మనకి ఏబీసీ వాళ్ళు ఒక 2 బుల్స్ పెట్టారు వాటి సెమెన్ కానివ్వండి తర్వాత లాంగ్ ఫామ్లో టోటల్గా ఒక 6-7 యానిమల్స్ ఈ సెమెన్ కలెక్ట్ చేసి ఇస్తున్నారు సో వాటిది కానివ్వండి ఏదైనా ఈ చిన్న చిన్నటిని తీసుకురావటం బ్రీడ్ చేయటం అయ్యే పొంగనూరు అని చెప్పి అమ్మటం ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో కొంచెం ఈ ఏ2 మిల్క్ డిమాండ్ పెరగటం ఆర్గానిక్ అనే ఈ కల్చర్ పెరగటం వల్ల పొంగనూరు దానికి ఏదో స్పెసిఫిక్గా పొంగనూరు అయితే ఏదో వాల్యూస్ ఉన్నాయి మిల్క్లో దానికి ఏదో ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పటం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి జనాలు కూడా అడగటం వాళ్ళ పొటాటిని బ్రీడ్ చేసి పొంగనూరు అని చెప్పి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతేగాని దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ప్రైస్ ట్యాగ్ ఫర్ పొంగనూరు అది డిపెండ్స్ ఆన్ బోత్ పార్టీస్ ఇంట్రెస్ట్ అంతేనండి